హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెయింటింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం బేసిక్స్. ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ని ప్రాక్టీస్ అవ్వాలి. బ్రష్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి నెక్స్ట్ మరో లైన్ని ప్రాక్టీస్ చేయండి. ఇలా స్ట్రైట్ లైన్స్తో మనం ప్రాక్టీస్ అవ్వాలి. ట్వంటీ టైమ్స్ అన్న నా పెయింటింగ్ స్ట్రైట్ లైన్స్ ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్ స్క్వేర్ బాక్సెస్ ప్రాక్టీస్ అవ్వండి. ఎక్కడ ఆగకుండా ఇలా ఫ్రీగా బ్రష్ అవ్వాలి. నెక్స్ట్ ఒక 20-30 టైమ్స్ అన్న ప్రాక్టీస్ ఉండాలి. నెక్స్ట్ సర్కిల్స్ ప్రాక్టీస్ అవ్వాలి. రౌండ్గా వచ్చేలాగా బ్రష్ ఫ్రీగా మూవ్ అయ్యే వరకు, రౌండ్ సర్కిల్ వచ్చే వరకు ప్రాక్టీస్ అవ్వండి. బ్రష్ మధ్యలో ఆపకూడదు. స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు అలా మూవ్ అవ్వాలి, రౌండ్ సర్కిల్ రావాలి. నెక్స్ట్ మనం ఇలా లైన్స్తో సన్నగా వచ్చేలాగా ప్రాక్టీస్ అవ్వండి. త్రీ లైన్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఒక ఫ్లవర్ ఒక షేప్ తీసుకుని ఆ ఫ్లవర్లో స్ట్రైట్ లైన్స్ ప్రాక్టీస్ అవ్వండి. మనకు ఇష్టమైన ఫ్లవర్ ఏ ఫ్లవర్ అయినా దానిలో స్ట్రోక్స్ సన్నగా స్ట్రైట్ లైన్స్ వచ్చేలాగా ప్రాక్టీస్ అవ్వండి.
మనం పెయింటింగ్ వేసేటప్పుడు బ్రష్ని ఈ టూ ఫింగర్స్తో ఇలా పట్టుకుని ఈ నిటిల్ ఫింగర్ని ఇలాగ సపోర్ట్ చేసుకుని ఫ్రీగా మావుతుంది బ్రష్ ఇలా. స్ట్రైట్ లైన్స్ని ప్రాక్టీస్ అవ్వండి. నారో ఫ్లవర్ స్ట్రైట్ లైన్స్ మనకు బ్రష్ ఫ్రీగా మూవ్ అయ్యే వరకు ఈ లైన్స్ ఇలా స్ట్రైట్గా రావాలి. ఈ రేఖలు వేయడం అందరూ స్ట్రైట్ లైన్స్ వచ్చే వరకు ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్ మనం ఇలాగా లీఫ్ కింద సన్నగా వచ్చే వరకు ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్ సర్కిల్స్ ప్రాక్టీస్ అవ్వండి. ఇలా అన్ని షేప్స్లో వేయడం మన వల్ల ప్రాక్టీస్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.